హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే ఒక మంచి టాపిక్తోనైతే వీడియో చేస్తున్నాను. ఇప్పుడైతే నేను టిఫిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చిక్కుడుగా ఫ్రై చేసిన చపాతి చేశాను, తినుకుంటూ మాట్లాడదామండి. ఏంటంటే ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్, భార్య భర్తల గురించి అయితే నేను మాట్లాడదాం అనుకుంటున్నా. ఏంటంటే షుగర్లు బీపీలు అన్ని రోగాలు వస్తున్నాయి కదా, ఎందుకు వస్తున్నాయి అనే దాని గురించి నాకు ఆలోచన పడింది. ఎందుకు వస్తాయండి? ప్రశాంతంగా ఉంటే ఏది రాదు, భార్య కానీ భర్త కానీ. ఇది చాలామంది జంటలల్లా, ఒక్కొక్కరేమో ఒక్కొక్కరు రెండు మనశ్శ్రద్ధ రెండు భిన్నాలు ఉంటాయండి, ఇద్దరికి ఒకే రకంగా మాత్రం ఉండవు. అది ఏం చేద్దాం, ఎంతమందికి ఒక ఆలోచన ఒక బాట అనేది ఉంటుందో మాత్రం నాకు తెలియదు. అవి ఏ రాశుల వాళ్ళకు పుట్టిన వాళ్ళకు అట్లా ఐక్యమత్యంగా ఒక్కటే భార్య అన్నమాట భర్త అన్నమాట వినడం అనేది ఉంటుందో నాకైతే తెలియదు. వాళ్ళు చాలా అదృష్టవంతులండి అలా ఉండడం. కానీ నమ్మకం ఉండాలండి. ఒక ఏజ్ వచ్చినాక ఒక ఏంటంటే తెలుస్తుంది కదా, భర్త వేసుంటాడు భార్య వేసుంటుంది అనేది తెలుస్తుంది కదా. కానీ నిర్ణయం తీసుకోవాలి, అది మొదట్లోనే తెలుస్తుందండి ఏందనేది. ఆ అమ్మాయి ఎట్లా అంటాడు అబ్బాయి ఎట్లా అంటాడు అని భార్యకు తెలుస్తుంది భర్తకు తెలుస్తుంది. అయినా కానీ సంసార సాగరంలో ఈదుకుంటూ వెళ్తూనే ఉంటాం. ఒక్కొక్కరకు పెళ్ళిళ్ళు 40-50 ఏళ్ళు వచ్చినా కానీ భార్య గురించి భర్తకు తెలుస్తలేదు, భర్త గురించి భార్యకు తెలుస్తలేదు. అయితే ఇప్పటి వాళ్ళు అయితే బాగా హుషారుతో ఉన్నారు, తెలివిగలవాళ్ళు. పిల్లలైన తర్వాత మాత్రం విడాకులు తీసుకోకండి. ఏదైనా పిల్లలు కాకముందే తెలుస్తుంది కదా, అన్నీ తెలిసి పెళ్ళి చేసుకున్నప్పుడు అనుభవించాలి, తప్పదు. పిల్లల కోసమైనా బాధలైనా బంధాలైనా తప్పదు. మొన్న ఒక కథ విన్నా, అడవికి రాజు అనేవాడు సింహం. ఆ సింహాన్ని తీసేసిన తర్వాత అన్నీ అందరు రాజులే అవుతారు అనేది ఒక సామెత విన్నా. అలాగే ఉంటుంది, అది భార్యే కావచ్చు రాజు భర్తే కావచ్చు. ఏదేమైనా ఫ్రెండ్స్, ఏంటంటే ఒక్కొక్కరు ఆడోళ్ళే కానీ మొగోళ్ళే కానీ ఎంతవరకు అర్థం చేసుకుంటారు అనేది మాత్రం చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఎన్ని రోజులైనా అర్థం కారు కాలేరు అనైతే అనిపిస్తుంది. మొత్తం టాపిక్లకు వద్దాం. ఫస్ట్ అయితే భర్త విషయం తీసుకుంది. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, భార్యకి తెలియకుండానే చేసేస్తుంటారు కొన్ని పనులు, షాపింగ్ కానీ ఇంట్లో పప్పులు కానీ ఏదైనా కానీ ఏదైనా కూడా. ఇంట్లో మనకు బియ్యం ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఉన్నప్పుడు అడిగితే వద్దండి ఉన్నాయని చెప్తాం. పప్పు ఎక్కువ ఉంటుంది, పెసరపప్పు ఎక్కువ ఉంటుంది, అడిగి చేస్తే బట్టి పురుగు పట్టిపోతుంది, ఎక్కువ ఉంటాయి ముక్కిపోతుంది కదండి. అడిగి చేస్తే ఏదేమున్నది ఏది లేదు అనేది భార్య అనేట ఆమె చెప్తుంది. అలా కాకుండా ఉన్నాయి లేని అని తెచ్చి పెడితే నువ్వు పెడుతున్నావు ఓకే, ఎవరైనా కాదు పెడుతున్నావు అంతా ఓకే. అది వేస్ట్ అయిపోతే ఎవరు నష్టపోయేది? మీరే కదా. ఉదాహరణకు చెప్పినండి, ఈ విషయమే కాదు ఏ విషయమైనా భార్య భర్తలు అన్నప్పుడు ఫుట్పాత్ మీద తినే వాళ్ళు తిరిగే వాళ్ళకు కాదు ఈ విషయం చెప్పేది, సంసారికంగా ఉండే వాళ్ళకు నేను చెప్తున్నా. ఏదైనా విషయం ఉంటే భార్య భర్త ఫస్ట్ ఆలోచించండి, మాట్లాడుకోండి. ఏదైనా మాట్లాడిన తర్వాతనే ఆ సజెషన్ తీసుకోండి,
ఎందుకంటే బయటకు పోయిన తర్వాత మనం గోలావ్ చేసి బాధపడి మంది ముందట మన ప్రిస్టేజ్ పోగొట్టుకోవడం అయితే మంచిది కాదు. ఏదైనా ఫస్టే చేసుకోవాలన్నమాట. ఇంకా ఇంట్లో విషయానికి వస్తే కొందరు భర్తలు అయితే ఏం చేస్తారు, భార్యకి ఎలా ఉన్నది చూడరు, ఎట్లున్నా చూడరు. మా ఫ్రెండ్ వస్తుండు, చికెన్ వండు, మటన్ వండు అని చెప్పేస్తారు. లేకుంటే ఆఫీస్లో మా హెడ్ వస్తున్నాడు, 10 మందికి వంట చేసేయని చెప్తారు. దానికి ఎట్లానన్నా ఉండని, సచ్చినట్టు వండాలి. అయ్యో హోటల్ ఫుడ్ తెప్పినంటే వాళ్ళు తినరు, ఇంట్లో ఫుడే కావాలా, ఇంట్లోనే చేయాలండి. సచ్చినట్టు పిల్లల్ని పట్టుకొని చేసేవాళ్ళు ఉన్నారండి, చేస్తారు. కానీ కాస్త ప్రేమ అభిమానం దొరుకుతుందా? అలా కూడా ఉంటారండి కొందరు. కానీ ఇంకా ఉదాహరణ చెప్తూ ఉంటే చాలా ఉన్నాయండి. ఏదైనా కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఏ విషయమైనా భార్యాభర్తలు అన్నప్పుడు ఒక దగ్గర ఉన్నప్పుడు ఒకరికొకరు ఏదన్నా అనుకునేటప్పుడు నిదానంగా కూర్చొని మాట్లాడుకొని ఎట్లా ఉంటుంది అనేసి ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి ఏ పని చేసినా. కానీ భార్య తెలియకుండా భర్త, భర్త తెలియకుండా భర్త, అంత ఇష్టాలు లేనప్పుడు మొదలే కట్ చేసుకొని ఇష్టం లేని భార్యను చేసుకోవద్దు. చేసుకున్న తర్వాత ఒకరికొకరు కంపల్సరిగా మాట్లాడుకొని అవగాహనకు వచ్చి నిర్ణయం తీసుకొని ఆ పని మొదలుపెట్టుకోండి. కానీ రోడ్డు మీదకి ఎక్కి గొడవలు చేసి ఆడోళ్ళని తిట్టడం, మొగోళ్ళని తిట్టడం అయితే అది మంచిది కాదు. ఇంకొకటి ఏంటంటే, బయట వాళ్ళని ఆహ్వానించి భోజనానికే కానీ దేనికే కానీ టీకే కానీ టిఫిన్కే కానీ రమ్మని పిలిచినప్పుడు భార్య సజెషన్ తీసుకోకుండా పిలిస్తే ఆమెకు చేతనవుతుంది కాదు. చేతనైనప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడే పిలుచుకోండి. ఇంకేంటంటే, వాళ్ళని ఇబ్బంది పెట్టి వచ్చిన వాళ్ళ ముందర మనం ముఖం బేలా వేసుకొని ఏదో ముఖాన్ని అంత ఇట్లా పెట్టుకొని చేయడం కూడా అది మంచి పద్ధతి కాదు. వీళ్ళకు హ్యాపీనెస్ ఉండాలి, వాళ్ళకు హ్యాపీనెస్ ఉండాలి, వీళ్ళు ఫ్రీగా అవ్వాలి. అలా చేస్తేనే ఏ పనికైనా పరిపూర్ణత. మనకు చేత కాకుండా వచ్చి వచ్చిన వాళ్ళకి గ్లాస్ నీళ్ళు ఇచ్చి ముక్కుకుంటూ ములుక్కుంటూ ఇస్తే పాపం వాళ్ళు కూడా ఎంత ఫీల్ అవుతారండి. ఒక నవ్వు నవ్వి ఒక చిరునవ్వుతోని మంచిగా చేసే పని అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఏ పని అయినా కానీ భార్య ఎట్లున్నది, ఏమున్నాయి పనులు, ఏంది అని ఆలోచించండి. ఏ చూసుకోకుండా మాటలు ఇచ్చేసి వెనకసారి ఇబ్బంది పడేది, మళ్ళీ మీ భార్య టెన్షన్ పడి తలనొప్పి పడి బీపీ పెంచుకున్న తర్వాత అది ఎవరికండి బాధ? మీకే కదా మందులకు పెట్టడానికి. అది ఆలోచించుకోండి ఫస్ట్. ఇక బీపీలో షుగర్లు రావా, వస్తాయి, ఎందుకు రావు? మీరు మీ భర్తను ఆలోచి అర్థం చేసుకోవాలి, మీ భార్యను మీరు అర్థం చేసుకోవాలి. ఏదన్నా విషయం ఉన్నప్పుడు ఇద్దరు అవగాహనకు వచ్చి ఒకటికి 2 సార్లు తెలియకపోతే ఎందుకు మరి వద్దంటున్నావు అని అడగాల, అడిగి తెలుసుకోవాల. ఏ లేదు లేదు కాదు కాదు అని అంటే ఎంత టెన్షన్ అయిద్దండి, ఇంట్లో ఎక్కడ పనులు అక్కడ ఉంటాయి. అతిథిని వదిలిస్తే ఇంట్లో అంగడంగడి ఉన్నప్పుడు ఎలా చేస్తామండి? వాళ్ళు అతిథులు వచ్చేసరికి ఏ పెంట పెంట ఉన్నది ఇల్లంతా, అంతా ఎట్లున్నది ఇల్లు అని అనుకోరా? అందుకే ఇంట్లో విషయాలైనా ఏదైనా భార్యాభర్తలైనప్పుడు ఒకరికొకరు అనుకొని ఆలోచించి ఏముందే, ఏం పని ఉంది, మరి ఏమి ఇబ్బంది అని అడగండి. భర్త అడిగేదానికైతే భార్య కూడా అడగాలి, ఎందుకండి ఏమి ఇబ్బంది మరి, నేను మెల్లిగా ఆటోలో వెళ్ళొస్తా, ఎందుకు వద్దంటున్నారండి అని అడగండి. ఎటన్నా వెళ్తా అంటే వద్దంటారు కదా, కొందరు వద్దంటారు, కొందరు వెళ్ళిరామ్మా జాగ్రత్తగా అని చెప్తారు, కొందరు అయితే వద్దే వద్దు ఏం చేస్తావు, ఏం పని అక్కడ పోయి ఏం ఉద్ధరిస్తావు అనే వాళ్ళు కూడా ఉన్నారండి. అవగాహనకు వచ్చి రండి. అట్లాంటప్పుడు ఏ టెన్షన్ ఉండదు, ఏ బాధ ఉండదు. ఎటు పోకుండా ఉండలేము, ఎటు రాకుండా ఉండలేము. ఏదో నాలాంటిదంటే ఇంట్లోనే ఉండి ఇంట్లోనే అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది, కానీ నాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నా కానీ అందరూ ఒకలాగా ఉండరు కదండి. తిరిగే వాళ్ళు ఉంటారు, అటు ఇటు పోయి వచ్చే వాళ్ళు ఉంటారు. ఏదేమైనా కానీ ఇంట్లో భార్యను అడగండి. మాత్రం ఏ పని చేసినా కూడా పాపం భార్య చాలా ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే ఇట్లా చాలామంది ఇబ్బంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆర్డర్ చేయడం, వాళ్ళు వస్తారు 4 వీళ్ళు వస్తారు వంట చేసి పెట్టు అని అంటే ఆ టైంలో పాపం వాళ్ళకి ఎన్నో ఉంటాయి. చిన్నపిల్లలు, ఆ నెల టైము, ప్రెగ్నెంట్ టైము, చేతనైనా చేత కాకపోయినా ఆర్డర్ చేసేస్తారు. మగవాళ్ళకి ఏముంది, ఏం లేదు,
చెయ్యి ఏమైంది? ఎందుకంటే ఏదో అందం కోసమో ఏదో ఉండడాని కోసమో ఇంత ఉంటాం కదా, మంచిగా కనబడతాం కదా, వాళ్ళకి ఏమర్థమవుతుంది? ఏమీ అర్థం కాదు, మంచిగా కనిపిస్తున్నారు కదా, చేయొచ్చు కదా, ఏమవుతుంది నీకు, చేసే అంటారు. కానీ ఆడవాళ్ళకు ఉండే ఇబ్బందులు మాత్రం ఎంతమంది అర్థం చేసుకుంటున్నారో నాకు మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఇబ్బంది పెట్టకండి, బీపీ షుగర్లు తీయకండి భార్యలకు. ఒక్కొక్కరికి 40-50 ఏళ్ళు వచ్చినా కూడా అర్థమవుతలేదు జీవితం అంటే ఏంది, భార్య అంటే ఏంది. కథం ఆర్డర్ చేసేయడమే, ఆర్డర్ చేసేయడమే, అది ఎలానన్నా ఉండని, ఆర్డర్ చేసేస్తే అయిపోయాయి. మళ్ళీ తర్వాత అర్థం చేసుకొని వచ్చినా కూడా తీరా మైండ్లో మిషన్ తిరుగుతుంది, తిరిగి ఎక్కుతుంటుంది, బీపీలు షుగర్లు ఎక్కుతుంటాయి, ఇలా ఉంటుందండి. కానీ మీరన్నా, ఇప్పటి జనరేషన్ వాళ్ళన్నా మీ భార్యలు అర్థం చేసుకొని ఒకటికి రెండు సార్లు మీకు నచ్చదు అనుకోండి, ఎందుకంటున్నా వేయాలని అడగండి. ఇష్టం లేని భార్యను చేసుకోకండి, జీవించకండి. ఫస్టే మీరు అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇష్టం లేని భార్యను చేసుకొని ఎన్ని ఏళ్ళు కాపురం చేస్తారండి? ఇష్టం ఉన్నదాన్నే చేసుకోండి, దాంతో ఇష్టం ఉండి చేసుకున్నప్పుడు దాంతో అన్నీ అనుకోగా మాట్లాడండి, అర్థమయ్యేటట్టు కూర్చొని మాట్లాడండి. కానీ ఈ బీపీలు షుగర్లు ఎక్కించుకోకండి, అసలే కరోనా టైము. ఒకరినొకరు అర్థం చేసుకొని అందరు ఉండాలని నేను ఈ వీడియో పెడుతున్నాను. ఇందులో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్, ఉంటాను.